నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు చాలా మంది వేస్తున్న ప్రశ్న ఇది మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో కూలబడిన ప్రతిపక్షాలకు చేజేతులారా అస్త్రం ఇచ్చినట్టు అన్ని వైసీపీ అభిమానులు పలువురు కలవరపడుతున్నారు రాజధాని వివాదంతో ఒక్కసారిగా అన్ని ప్రతిపక్షాలకు ఉత్సాహం వచ్చింది కొత్త ప్రభుత్వం తమ చేతికి ఏ అస్త్రం ఇప్పట్లో ఇవ్వదనుకున్నా అపోజిషన్ కు ఈ వివాదం కలిసి వచ్చింది ఇది అదనుగా పదునుగా జనంలోకి టీడీపీ బీజేపీ జనసేన దూసుకు వెళ్తున్నాయి భవితవ్యం అగమ్య గోచరంగా మారిన నేపథ్యంలో రాజధానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపు సందేహంగా మారిన వైనాన్ని ప్రతిపక్ష టీడీపీ బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించాయి సర్కార్ కూడా రైతుల ఆందోళనకు దిగివచ్చి కౌలు చెల్లింపు ప్రక్రియను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభినందనీయం నవ్యాంధ్ర రాజధాని కోసం స్వచ్ఛాందంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు దేశంలోనే చరిత్ర సృష్టించారు నాటి సీఎం చంద్రబాబు దేశంలోనే తొలిసారిగా ల్యాండ్ పులింగ్ విధానాన్ని అమలు చేసిన తీరును మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలు అబ్బురపడి అధ్యయనం కూడా చేశాయి అయితే ఎక్కడైతే రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారో ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోయింది అది వేరే విషయం భూములిచ్చిన రైతులకు ప్రతీకగా ఏటా కౌలు చెల్లించేందుకు బాబు సర్కార్ నిర్ణయించింది అయితే ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత రాజధాని అమరావతి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటి అమరావతి రాజధాని నిర్మాణంపై సర్కారు వైఖరి ఏమిటన్నది అధికారికంగా స్పష్టం కాలేదు దానికి తోడు మంత్రి బొత్స పొంతన లేని వ్యాఖ్యలతో రైతులు గందరగోళంలో పడ్డారు దానితో ఆగ్రహించిన రైతు రోడ్డెక్కగా వారికి టీడీపీ బీజేపీ బాసటగా నిలిచాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వద్దకు రాజధాని రైతులు వచ్చి తమ బాధలు వెళ్లపోసుకున్నారు దానితో బీజేపీ ఒక అడుగు ముందుకేసి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తదితర బీజేపీ నేతలు అక్కడికి వెళ్లి వారి జత కలిపారు రాజధానిని తరలిస్తే సహించేది లేదని రైతులకు కౌలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు బొత్సతో సీఎం మాట్లాడిస్తున్నారా అని ప్రశ్నించారు దానికంటే చాలా రోజుల ముందే బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ రైతులకు కౌలు చెల్లించాలని సీఎం జగన్ కు లేఖ రాశారు బొత్స వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఒక్క అంశంపైనే టీడీపీ బీజేపీ వేర్వేరుగా అయినా చమర పూరించడం రైతులు ఆ రెండు పార్టీలను ఆశ్రయించడం అందులో వైసీపీ మద్దతుదారులై రైతులు కూడా ఉండటంతో సర్కారు ఆత్మరక్షణలో పడింది దానితో నూట ఎనభై ఏడు కోట్లు విడుదల చేయాల్సి వచ్చింది ఇది భూములిచ్చిన రైతుల్లో ఆందోళనకు తగ్గించగా అదే సమయంలో జగన్ తొలిసారి ఒక మెట్టు దిగేందుకు కారణమైంది దీనిపై బీజేపీ నేతల్లో సమరోత్సాహం కనిపిస్తోంది కౌలు చెల్లింపు కోసం తాము లేఖ రాయడంతో పాటు రైతు సభ నిర్వహించడం ద్వారా సర్కార్ పై ఒత్తిడి పెంచినందుకే జగన్ సర్కార్ దిగి వచ్చిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ప్రజా సమస్యలకు సంబంధించి సాధించిన తొలి విజయంగా బీజేపీ నేతలు చెబుతున్నారు